రుద్రించుద్దామండి. వరంగల్ నుంచి చైతన్య రాస్తున్నారు. భస్మం లేదా విభూతి ధారణ విధి విధానాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఉదయం పూట సూర్యుడు అస్తమించేలోపు విభూతిని ఏం చేయాలి? ఎడమ చేతిలో వేసుకుని అందులో కొంచెం నీళ్లు కలిపి లేపనం చెయ్యాలి. అలా నీళ్లు కలపగా వచ్చిన ఆ ముద్దకి సజల విభూతి అంటారు. దానిని ఇలా చేతిలోకి తీసుకుని మూడు వేళ్లతోటి బాగా మర్దన చేసి ఆ మూడు వేళ్లని నుదుటికి పెట్టుకుని రాసుకోవాలి. అగ్ని రితి భస్మ, వాయు రితి భస్మ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం చదువుతూ కానీ లేదా ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనే మంత్రపూర్వకంగా, మృత్యుంజయ మంత్రపూర్వకంగా కానీ ఈ విభూతిని నుదుట, వక్షస్థలము, బాహువుల యొక్క ప్రాంతము, వీటికి కేయూరాలు పెట్టుకునే స్థానం ఈ బాహువుల ప్రాంతం, అలాగే చేతుల యొక్క మజిల్స్ దగ్గర, మళ్ళీ మిగతా మణికట్టుల దగ్గర వీటి దగ్గర ధరించాలి. పొట్ట మీద కూడా ధరించాలి. సన్యాసులకైతే పాదాల దగ్గర, ఊరువుల దగ్గర ధరించవచ్చు. గృహస్థులకు మాత్రం బొడ్డు కంటే కింద భాగంలో, అంటే ఈ నాభికి కింద భాగంలో ఈ విభూతి ధరించకూడదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇలా తడిపిన విభూతి ధరించాలి. సజల విభూతిం విలేపయామి అని మనకి శివపురాణంలో ఒక శ్లోకం ఉన్నది. అనగా నీళ్లతో కలిపినటువంటి విభూతిని ధరిస్తున్నాను, పూసుకుంటున్నాను అని అర్థం. విలేపయామి అంటే పూసుకుంటున్నాను అని అర్థం. ఇక సూర్యుడు అస్తమించాక, చీకటి పడ్డాక మాత్రం శుష్క విభూతి అనగా నీళ్లు కలపకుండా పొడి విభూతినే ధరించాలి. సాధ్యమైనంత వరకు విభూతి ధారణ చేసేవారు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం, ప్రణవ పంచాక్షరిని ఉచ్చరిస్తూ కానీ లేదా మృత్యుంజయ మహామంత్ర జపంతో కానీ అగ్ని రితి భస్మ, వాయు రితి భస్మ అనే మంత్రంతో కానీ ధరిస్తే చాలా మంచిది. ఏమీ మంత్రం రాకపోయినా శివశివ శివశివ అంటూ విభూతి పెట్టుకోవాలి. విభూతి ధారణాదేవ రుద్రోభవత్యసంశయ అని శివపురాణంలో విజ్జేశ్వర సంహితలో 12వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. అంటే ఏమిటి? విభూతి ధారణ చేసిన వాడు సాక్షాత్తు శివుడవుతాడు. ఇంతెందుకు? ఒకసారి మహానుభావుడు దుర్వాస మహర్షి స్వర్గానికి వెడుతూ దారిలో నరకం మీదుగా వెళ్ళాడు. నరకం దాటకుండా స్వర్గానికి ఎవరు వెళ్ళలేరు. అలాగే ఈయన కూడా నరకం నుంచి వెడుతూ ఉంటే నరకంలో బాబోయ్ చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నాం అని కేకలు వినబడ్డాయి. ఏమిటానని చూశాడు. అక్కడ కుంభీపాకం అని ఒక నరకం ఉన్నది. అంటే ఇనపకొండల్లో నూనె పోసి ఆ నూనెలో పాపాత్ముల్ని సాయంకాలం చల్లపుణుకులు, మైసూర్ బజ్జీలు, పకోడీలు వేయించినట్టు అలా వేయిస్తున్నారట. అందులో వేగిపోయిన వాడిని మళ్ళీ పైకి దిగానే వాడు మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు. నరకంలో ఉన్న ఇబ్బంది అదే, చావడు. ఎందుకంటే చచ్చి ఎక్కడికి ఎడతాడు? యాతనా శరీరంలో ఉంటాడు, వాడికి మళ్ళీ చావు ఉండదు. కానీ బాధ ఉంటుంది. ఉడికిపోయి బాధపడుతున్న వాడిని కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ మూకుడుతో పైకెత్తగానే వాడి శరీరం యథాప్రకారం అయిపోతుంది. మళ్ళీ వేయిస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు చచ్చిపోతున్నాం, మాడిపోతున్నాం, భూలోకంలో మహాపాపాలు చేశాం, ఒక్కనాడు కూడా సన్మార్గంలో నడుచుకోలేదు, ఇప్పుడు మేము చచ్చాక ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కుంభీపాకంలో శిక్షలు అనుభవిస్తున్నామని ఏడుస్తున్నారట. ఆ ఏడుపును చూచి ఈయన కూడా గజగజ వణికిపోయి ఇదేం శిక్షరా బాబు అనుకుని తలెలా ఊపాడు. ఆయన నాకు మళ్ళీ గుండు చేయించుకున్నాడప్పుడు విభూతి పెట్టుకున్నాడు. ఆయన ఇలా తలకై ఊపగానే ఆయన నుదుటి ఉన్న భస్మం ఆ కొండంలో రాలింది. వెంటనే కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది. అందులో ఉన్న పాపాత్ములంతా హాయిగా దివ్య శరీరం ధరించి స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలెట్టారు. దాంతో యమకింకరులు కంగారు పడి యముడి దగ్గరికి వెళ్ళి కుంభీపాకం కాస్త స్వర్గం అయిపోయింది, కారణం ఏమిటంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి ఆహా, దుర్వాస మహర్షి విభూతి పెట్టుకున్నాడు నుదుట. ఆయన తలల ఊపగానే ఆ నుదుటున్న భస్మం వచ్చి ఈ యమకొండంలో కుంభీపాకంలో పడింది. కుంభీపాకం స్వర్గం అయిపోయింది. నరకాన్ని కూడా స్వర్గంగా మార్చే మహత్తర శక్తి విభూతికి ఉంది. అందువల్ల తప్పక విభూతి ధరించిన వాడు శివుడితో సమానం. చచ్చే ముందు విభూతి ఉంటే వాడిని నా లోకానికి తీసుకురాకండి, సరాసరి స్వర్గానికి పంపండి అని యముడు ఆనతిచ్చాడు. ఈ కథ, నేను చెప్పే కథ ఊరికి అల్లాటప్ప కథ కాదు. దేవీ భాగవతంలో భస్మధారణ 2వ స్కంధంలో ఉంటుంది. దేవీ భాగవతంలోని కథ. ఇలా ఎన్నో మహిమలు విభూతి గురించి శివపురాణంలో, భాగవతంలో, దేవీ భాగవతంలో చెప్పారు. కాబట్టి తప్పక మనందరం విభూతి ధారణ చేస్తే మరికొన్ని దోషాలు పోతాయి.